జార్డన్ షూ అండి, ఒరిజినల్ లెదర్ షూ ఇది, 101% మొత్తం జెన్యున్ లెదర్ ఉంది. అయితే ఇది వచ్చేసి ఏంటంటే సార్, బెంగళూరు నుండి తీసుకొచ్చారు. అయితే 3 ఆఫ్ 4 తీసుకొచ్చారు సార్. అందులో దీనికి ఒక వీడియో తీస్తున్నాను నేను. అయితే షూకి ఏమైందంటే ప్రాబ్లం ఏం కాలేదండి. అసలు ఏంటంటే మొత్తం డస్ట్ పడ్డది. ఎంత డస్ట్ పడ్డది అంటే అది చూస్తున్నారు కదా మీరు. ఏదో సార్ ఏంటంటే మన వీడియోస్ మన రీల్స్ చూసి మన దగ్గర తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత సార్కి చెప్పాను, సార్ చేద్దామని చెప్పి అక్కడ లెదర్ కనబడుతుంది మీకు. అదేమైపోయిందంటే డ్యామేజ్ అయిపోయిందండి లెదర్. అక్కడ ఇది లెదర్ కాబట్టి చేయొచ్చు మనం. ఇలాంటివి చాలా మంది ఏం చేస్తారంటే ఫోమ్ లెదర్ షూలు ఉంటారండి తెలియక. అది కొనే వాళ్ళ తప్పు కాదు, అమ్మే వాళ్ళ తప్పు. ఎందుకంటే వాళ్ళు అన్న డబ్బులు తీసుకున్నప్పుడు ఏంటంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేదే వాళ్ళ బాధ్యత. ఇంకా వాళ్ళు ఇంకా అది ఫోమ్ లెదర్ వేస్తే దాన్ని ఎవరేం చేయగలుగుతారు ఏం చేయలేము, ఇంకా అది తెలియక మనం కొనేసుకుంటాము. అయితే ఇది వచ్చి జెన్యున్ లెదర్ అండి. ఎప్పుడైనా సరే జెన్యున్ లెదర్ జెన్యున్ లెదరే. ఈ షూ మీరు చూడండి, చేసినాక మీరు బిలీవ్ చేయరు. నేను చెప్తున్నా కదా ఎంత ఎక్స్ట్రాడినరీ వర్క్ అయిందంటే దీన్ని. అసలు చూస్తుంటే నాకే మస్తు అనిపించింది. అయితే చూడండి, సోల్ మొత్తం మీద డర్టీగా అయిపోయింది మొత్తం. ఇది చాలా ఇది ఉండండి, మరో లోపల థ్రెడ్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. అయితే దీని పరిస్థితి ఇలా ఉంది మొత్తం. ఇది మొత్తం ఏంటంటే ఇవి చాలా మంది మనకి ఏం చేస్తున్నారంటే బయట కొన్ని షూలు తీసుకొస్తారు, అవి ఫోమ్ లెదర్వి. అయితే ఇలాంటి షూలు వర్క్ అయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ షూ కూడా మంచిగా అవుతుందేమో అని అనుకుంటారు. కానీ ఫోమ్ ఉన్నప్పుడు ఏది కూడా మంచిగా ఉండదు. అది ఎందుకంటే మనం దాన్ని గమ్ పెట్టలేము, స్టిచ్చింగ్ చేయలేము. దాన్ని ముట్టుకున్న కొద్దీ ఊడిపోతుంటుంది, ముట్టుకున్న కొద్దీ ఊడిపోతుంటుంది. మనం కస్టమర్ల కమిట్మెంట్ కరెక్ట్ ఇవ్వలేమన్నమాట. ఇది లెదర్ కాబట్టి సార్ ఇది తీసుకునేప్పుడు మీరు చూడండి చెప్పాను, బలరామ్ ఫుట్వేర్ మన షాప్ పేరు. చేస్తే ఇలా అయింది చూడండి వర్క్. ఇది అస్సలు బిలీవ్ చేయరు సార్, నిజంగా చెప్తున్నా కదా 101%. అసలు జార్డన్ షూ మళ్ళీ కొత్తది కొన్నరేమో అన్నంత ఫీల్ ఉంది. ఆ బ్లాక్ కలర్ చూడండి మీరు, ఇది లెదర్ కావడం వల్ల, లెదర్ కావడం వల్ల మనకి ఇంత అవుట్పుట్ వచ్చిందనమాట. అది చూస్తున్నా కూడా ఏంటంటే అది చేసినాక నాకే అనిపించింది బా ఏమైంది షూ అని. అసలు చెప్తున్నా కదా కింద వైట్ సోల్ కూడా కానివ్వండి. ఇక్కడ పైన మీరు చూడండి చూడండి, ఇందాక ఇక్కడ ఈ లేస్ల దగ్గర మొత్తం ఎంత క్లీన్ అయిందంటే వర్క్. మన దగ్గర ఏంటండి అలా వర్క్ అనేది అట్లా చేస్తున్నాం కాబట్టి ఈరోజు మార్కెట్లో మనం ఎంత పేరు సంపాదించుకున్నాము. మన షాప్ చిన్నదైనా సరే పెద్ద పెద్ద సార్లు వస్తారు మన దగ్గరికి. అసలు ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంతమంది వస్తారని. అంటే ఈరోజు మార్కెట్లో మన పనికి వాల్యూ ఉంది కాబట్టి నా షాప్ చిన్నదైనా సరే ఇంత ఎంకరేజ్మెంట్గా మన దగ్గరకు వస్తారండి. చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అందరికీ, పేరున్న ప్రతి ఒక్కరికి. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేసేలోపే కస్టమర్ లాగే చెప్తారు, లేదు బాబు మీకు నచ్చినట్టు చేయండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా చెప్పే బాధ్యత నాది. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే నేను చెప్పాలి క్లియర్గా, సార్ ఇది అవుతుంది వర్క్ అని. ఎందుకంటే ఏదో మనం తీసుకున్నాము నమ్మకంగా మనకి ఇచ్చారు కదా అని కాదు. ఇప్పుడు ఏంటంటే వేసుకునేది కస్టమర్స్ కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు ముఖ్యం. మనం ఏదో నచ్చినట్టు చేసేసి సార్ ఇది నేను నచ్చినట్టు చేసినట్లు అది కాదు మనకి కావాల్సింది. ఏంటంటే నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏంటంటే నేను కదా మాట్లాడాల్సింది, కస్టమర్ మాట్లాడాలి. అంటే కస్టమర్ అనేది ఎవరు, కస్టమర్లే మన దేవుళ్ళు అనే మాట నిజమే అది. ఎందుకంటే వాళ్ళు కాబట్టి నేనున్నా. కానీ నిజం చెప్తున్నాండి, వర్క్ అయితే 101% ఎంత ఎక్సలెంట్ ఏంటంటే అది లెదర్ కాబట్టి మనకు అవుట్పుట్ వచ్చింది. చాలామంది ఏంటంటే ఆ లెదర్ లేకపోతే రాదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ, ఎవ్రీ వన్.